అలా వాళ్ళే నా శత్రువులు ఉన్నాడు. మరి అటువంటి వాళ్ళే నా శత్రువులు. అది ఏమిటి నా ఉద్దారం ఏంటి? అటువంటి వాళ్ళల్లో కూడా మార్పు తెవడానికి కొంత నేను కనిపించి పంపించు. బ్రహ్మ అర్పిస్తాడు వాళ్ళల్లో కూడా మార్పు తెవడానికి కొందరిని నీవు ప్రేరణ చేసి పంపించు. వాళ్ళు ప్రశ్నమైనా నీ వాళ్ళు అవుతారు, అలాగే తిట్లారా పరమేశ్వర వాళ్ళు అవుతారు. అది వాళ్ళ పేరు వదులు ఇక సారాన్ని అడిగాడు కలియుగ. ఇది కలియుగ పురాణంలో ఉండేటువంటిది, స్కంద పురాణంలో ఉండేటువంటిది, బ్రహ్మ వైవర్తస పురాణంలో ఉండేటువంటిది, బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి వేద సారం అనే గ్రంథంలో ఉండేటువంటి వాక్యాన్ని మేము వెలువెట్టారు. ఇప్పుడు పాండురంగాన్ని పేరు పెట్టారు. అందుకు శంకరాచార్య వారు పండరీపురం పోయినప్పుడు ఏమన్నారంటే, మహాయోగ పీఠే వరం పుండరీకం భజే పాండురంగం, వరం పుండరీకం భజే పాండురంగం అని స్మరించారు. మహాయోగ పీఠే యోగ పీఠంలో ఇటుక మీద రెండు కాళ్ళు కూడా కూర్చున్నాయట ఒక ఇటుక మీద. పుండరీకుడు అనేటువంటి భక్తుడు తల్లిదండ్రులకు సేవ చేసేవాడు ఆయన భక్తి, అది అందుకంటే వేరే ఏం లేదు. దారిద్ర్యం ఆయన ఇంట్లోనే పుట్టింది, కష్టం ఆయన ఇంట్లోనే పుట్టింది. అశరం వసనం జైవ పుండరీకో మహత్తర పాండురంగ మహత్వంలో చెప్తాడు. పాండురంగ మహత్వంలో మూడవ సురేశ్వర దీక్షితుల వారు దానికి ప్రాకృతంలో వేశారు, సంస్కృతంలో కూడా రాశారు. కలియుగ లోపల మహత్వం కలుగుతూ ఉంటుంది కనుక ఇటువంటి వాళ్ళకి ఏముంటుందంటే, నవ సూర్య ఉదయ చాలా చమత్కారం వేశారు. వారి భక్తుని ఇంట్లో సూర్యుడు ఉదయిస్తాడు అన్నారు. ఎంత చమత్కారం అంటే అసలు వారి ఇంటి మీద కప్పు కూడా ఉండదు అని అర్థం. వారి భక్తుని ఇంటి మీద కప్పు కూడా ఉండదు. ఉదయాస్తోసమే ప్రభా ప్రభాన్నాం సూర్యుడు ఉదయం వస్తాం మా ఇంటి ముగ్గురు నుంచి పోతుంటాడు మీద నుంచి. శశినాభాషే చంద్రుడుగా ఉంటాడా నాది కూడా ప్రకాశం చూపిస్తాడని ఆయన కూడా ఆయన ఇంటి ముగ్గురు మీదకి వెళ్ళిపోతాడట. శీతం వాతేరే తలి పాదం అవసరాలన్నీ కూడా పెట్టడానికి అవకాశం ఉంటుందట ఆయన పాపం. మరి అప్పుడు ఎట్టనయ్యా ఆయన గతి అయితే అన్నపూర్ణ జగన్ మాట్లాడుతుంది, నేను మాత్రం తక్కువనా? అశనం వసనం చేయవ నా త్రిశస్యకలో యుగే, వారికి కట్టడానికి కానీ తిరగడానికి కానీ గతి లేకుండా ఉంటాడు. అటువంటి వాడు పరమేశ్వరుడు యొక్క స్వాధీనంలో ఉండేటువంటి